ఓటు చీలకూడదు అని చెప్పాను. ఓటు చీలకూడదు అంటే నాకేం సరదా కాదు. నాకు నన్ను అనుక్షణం గుండెల్లో పెట్టుకునే జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా ఓటు చీలకూడదు అంటానికి కారణం మనకంటే కూడా, మన పార్టీ కంటే కూడా మన నేల చాలా ముఖ్యం, మన ఆంధ్రప్రదేశ్ నేల. నేనే కనుక అసెంబ్లీలో కనుక ఉండుంటే ఈరోజు మెగా డిఎస్సీ మీరు ఇలా పట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. నేను అంటే ఓట్లు చీలిపోయి ఎక్కడైతే పోరాడాలో ఆ పోరాటాలు అసెంబ్లీలో చేయకుండా ఇక్కడికి వచ్చి ఒక 5 సంవత్సరాలు విలువైన కాలం పోతుంది. జగన్కి ఒక 5 సంవత్సరాలు 2014లో ముఖ్యమంత్రి కాలేదని చెప్పే నా మీద ఇంత కోపం ఉంటుంది. మీకు విలువైన దశాబ్దం కాలం పోయింది. మీకు ప్రతి యువకుడికి 2 ఏజ్ బార్ అయిపోతూ ఉంటుంది, అవకాశాలు కోల్పోతూ ఉంటాయి. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. దాదాపు ఇంతకుముందు రాత పరీక్షలు అనేవి ఉండి, ముందుకి ఫిట్నెస్ పరీక్షలు, తర్వాత రాత పరీక్షలు ఉండే. ఈసారి పరీక్షలు పెట్టి 8 ప్రశ్నలు తప్పుండి సరిగ్గా లేదు, వాటికి అదనంగా మార్కులు చేయమని హైకోర్టు చెప్పినా కానీ ఈ రోజుకి దాని మీద ఎవరు స్పందించలేదు. అలాగే ఫిట్నెస్ టెస్టులు మాకు 15 రోజుల్లోనే పెట్టారు, కనీసం మాకు 2 నెలలు ఉండాలని చెప్పి అడుగుతూ ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్స్కి వెళ్తున్న యువత. వీటి గురించి మాట్లాడడానికి దురదృష్టవశాత్తు నేను అసెంబ్లీలో లేను. దేనికి అంటే మనం ఓట్లు చీలగొట్టేశాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే ఓట్లు చీలనివ్వనని చెప్పాను. వైసీపీ పతనం మొదలయ్యింది, మీకు ద్రోహం చేశారు, యువతకి ద్రోహం చేశారు. 2.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వనని చెప్పి మెగా డిఎస్సీ మీకు టీచర్ల ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారు. ఆ తప్పులు జరగనివ్వం. వాళ్ళని అధికారంలోంచి కిందకు దించటమే జనసేన లక్ష్యం. సుపరిపాలన, కొత్త ప్రభుత్వం, జనసేన తెలుగుదేశంతో ప్రభుత్వమే ఉంటుంది కొత్త రాబోయే ప్రభుత్వం. ఎందుకంటే ఓట్లు చీలిపోయి ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ తప్పు చేయరు, తప్పు చేయకూడదు కూడా. ఇంకా మీరు ఒక్క అవకాశం ఇస్తే ఈరోజు రాష్ట్రాన్ని ఏ స్థాయికి పట్టుకెళ్ళిపోయారో తెలుసు. ఇంతమంది యువతీ యువకులు ఉన్నారు, మీకు ఎన్ని ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. మరి డబ్బు అభివృద్ధి అని చెప్తా ఉన్నారు, మరి వాళ్ళు చెప్పే అభివృద్ధి ఒకటే కనిపిస్తూ ఉంది. దున్నపో తీనిందండి అని చెప్పి మరచెంపు తీసుకురండి, జున్నుపాలు బితుకుదాం అన్నట్టు ఇట్లా ఉంది వాళ్ళు చెప్పే అభివృద్ధి. అభివృద్ధి మాకైతే కనిపించట్లేదు. లేదంటే ఇంతమంది ఈ రోజున జనసేన సభకి రారు.